మణి పద్మేహ దాని విశిష్టత ఎంతని చెప్పాలి ఏమని చెప్పాలి అంటూ కొన్ని లక్షల మంది అంటున్నారు సార్ ఒకసారి మీరు దాన్ని పరిచయం చేశారు దాని త్రూ లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ లక్షల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు మనకి చాలా మంది వేలల్లోనే కమెంట్స్ వస్తూ ఉన్నాయి మాకు మాకు బాగుంది మేం చేసుకుంటున్నాం మాకు బాగుంది అలా చూస్తూ ఓ వీళ్ళు చెప్పారు అంటే ఏదో ఉంది అని మిగతా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు అలా కూడా లబ్ధి చేకూరుస్తూనే ఉంది మాడిపే బెనిఫిట్ పొందిన వాళ్ళు పొందినట్టు ఊరుకోకుండా పక్క కష్టంతో ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి

మీరు పెట్టే వీడియోస్ చూసాక మా ఇంట్లో సూర్య నమస్కారాలు చేస్తున్నాం ఓం మణిపద్మేహం ప్రతి రోజు జపిస్తున్నాం పద్నాలుగు గుంజిళ్ళు తీస్తున్నాం లక్ష్మీ కవచం తొమ్మిది సార్లు ప్రతిరోజు చదువుతున్నాం ఆదివారం మాంసాహారం మానేసాం మీరు కోరుకున్నారో థ్యాంక్ యూ సార్ ఇంత మంచి మంత్రాన్ని మాకు మళ్ళీ గుర్తు చేసినందుకు అలాగే యూట్యూబ్ లో ప్రతిరోజు మేము ఈ మంత్రాన్ని వింటూ ఉన్నాము అలాగే బీజాక్షరాలతో కూడా చదువుకుంటూ ఉన్నాము మాకు చాలా శాంతిని అయితే ఇచ్చింది ఈ మంత్రం అంటూ ఒక కమెంట్ చేశారు సార్ ఇట్ గివ్స్ మెంటల్ పీస్ టు మీ నేను ఎప్పుడూ ఈ మంత్రాన్ని చాంట్ చేస్తున్నాను ఎంత బిజీ వర్క్ లో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చదువుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మానసిక ప్రశాంతత వచ్చింది అని అంటున్నారు సార్ ఒక చిన్న మంత్రం జనరల్ గా ఉపదేశం తీసుకున్న తర్వాత గురువులు ఎవరైతే ఉపదేశిస్తారు ఉపదేశం తీసుకున్న తర్వాత కంపల్సరీ ఇంత అని చెయ్యాలి చేసిన తర్వాత మార్జనం తర్పణం హోమం ఇవ ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఈ మంత్రానికి అలాంటివి ఏమీ లేవు నియమ నిబంధనలు లేవు నిష్టాగా ఏమీ లేవు మనసుకి మనం దాన్ని పట్టుకోవడం కాదు అది మనల్ని పట్టు ఒక్కసారి చూసి అలవాటు చేస్తే చాలు సార్ ఇప్పుడు వచ్చిన కమెంట్ నేను ఇంతకుముందే చదివాను సార్ నాకు కొంచెం ఇది కూడా అడగాలి అని అనిపించింది సార్ అదేంటంటే మా తండ్రి గారు మరణించారు ఆయన మోక్షం కోసం కొడుకుగా నేను ఈ మంత్రం జపించొచ్చా నా స్వామికి దయతో చెప్పండి తప్పకుండా ఎందుకంటే సార్ అంటే ఆత్మశాంతి ఆత్మకు శక్తి అంటే ఎవరి మోక్షం వాళ్లే పొందాలి అని అంటూ ఉంటారు కదా అంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి మనం దీపం పెడతాం మనం పెట్టే ఇక్కడ ఇంట్లో పెట్టే దీపం వాళ్ళకి దారి చూపిస్తుంది ఇది బీజాక్షరం మణిపూరక చక్ర మంత్రం సత్సం సంబంధం ఎలా ఏర్పడింది నాభితో కదా పేగు బంధం ఇది రక్త సంబంధం వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అంటే తండ్రి నేను వేరు నా తండ్రి వేరు అనే భావన లేదు ఇక్కడ ఆయన మళ్ళీ తండ్రిగా వచ్చాడు తండ్రి మళ్ళీ కొడుకుగా వచ్చాడు కదా కాబట్టి ఇక్కడ ఏదైతే లోపల ఆత్మ బయట ఉన్నటువంటి ఆత్మ అంటే క్షోభతోటో లేకపోతే ఒక శక్తితోటో లేకుండా వెళ్ళిపోయింది అనుకుందాం మాట వర్స్కి ఇక్కడ ఏదైతే ఆత్మశక్తితో ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ ఆత్మకి శక్తి వెళ్తుంది మనకి నాలెడ్జ్ ఉందమ్మా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం విక్రమాదిత్య పద్మిని మాట్లాడుకుంటుంది ఫిజికల్ బాడీస్ కానీ లోపల ఉన్నటువంటి సోల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్న ఎనర్జీని మీరు ఒక్కటేదో క్వశ్చన్ అడిగేసాం వాళ్ళు చూసుకుంటారులే కాదు కదా మీరు లోపల నుంచి క్వశ్చన్ అడగాలంటే నేను చెప్పింది వినాలి అంటే దృష్టి పెడుతున్నారని అర్థం వినకపోతే ఏమవుతుంది అంటే ఆ జిజ్ఞాస దేనికి ఉంది లోపల ఆత్మకుంది ఎవరి కోసం బయట ఎవరైతే సెల్ ఫోన్స్లో యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళ తపన మీ రూపం ద్వారా మీ ఆత్మ ద్వారా పద్మిని అనే వ్యక్తి ద్వారా ప్రశ్నల రూపంలో బయటకు వస్తుంది కదా ఇప్పుడు మీరు ఒక్కరే విని ఇది ఎంతమంది సందేహాలకు సమాధానం చెప్తుంది అలాగే కొడుకుగా తన తండ్రికి ఉత్తమ గతులు కలగాలి అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది ఆ ఆత్మకు చేరిపోద్ది శక్తిహీనంగా ఉన్నటువంటి ఆత్మకి శక్తి పంపించడం ద్వారా సంకల్పం నెరవేరుతుంది గతులు కలుగుతాయి అద్భుతం సార్ చాలా చక్కగా చెప్పారు సార్ అయితే ఈ మాట్లాడడం గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ సార్ మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం మామూలుగా వీడియోస్లో రకరకాల సందేహాలు వస్తుంటాయి జనరల్గా నేను ఇంటరప్ట్ చేయను మధ్యలో మాట్లాడేటప్పుడు ఆపను ఒకవేళ ఆ ఆపినా కూడా నేనే ఆగుతాను ఓ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను కొంతమంది రాంగ్గా తీసుకుంటున్నారు సార్ మధ్యలో ఆపుతుంది లేకపోతే తనే ఎక్కువ మాట్లాడేస్తుంది నిజమేనా సార్ మధ్యలో ఆపుతున్నానా ఎక్కువ మాట్లాడేస్తున్నానా లేదమ్మా అంటే నేను కరెక్ట్ చేసుకోవడం గురించి అడుగుతున్నాను సార్ అలా ఏమి ఉండదమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటల్లోంచి వచ్చే ఫ్రీక్వెన్సీలో ఎక్కడో మీకు క్వశ్చన్ చేయాలనిపించింది కదా మధ్యలో ఏదో వచ్చేసి ఆపండి ఒకసారి కసేపాయి చెప్పండి కట్ షూట్ కాదు కదా క్వశ్చన్ చేస్తున్నారు అది సందర్భానుసారం కొంతమందికి ఆతృత ఎక్కువగా ఉంటుంది అంటే మర్చిపోవచ్చు లేకపోతే ఇంకో క్వశ్చన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ ఫ్లోలో అక్కడ ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్కి నేను సరిగ్గా సమాధానం చెప్పకపోతే చెప్పలేకపోతే పొరపాటు అంటే నాలో జ్ఞానం లోపం ఉండడం వల్ల జరుగుతుంది తప్ప మీరు మధ్యలో రావడం వల్ల కాదు మీరు మధ్యలో దేన్ని ఆపలేరు మీరు ఇప్పుడు మీరు ఎక్కువ మాట్లాడకపోతే సైలెంట్ గా వింటూ ఉంటే నేను ఏం మాట్లాడుతానమ్మా అదే కదా క్లారిటీ వచ్చినట్టుంది చాలా మందికి మీరు మాట్లాడడం వల్ల చాలా మంది అంటే నేను ఫోన్స్ మాట్లాడుతున్నాను కదా నాకు వచ్చే ఫోన్స్లో మీరు అడగడం అంటే మీరు ఏదైతే అడుగుతున్నారో అది వాళ్ళ కోరిక అక్కడెక్కడో వాళ్ళు కూర్చుని వాళ్ళ మిమ్మల్ని తలుచుకుని పద్మిని గారు ఇది అడిగితే బాగుంటది అని వాళ్ళు అనుకోవడం వల్ల ఆ క్వశ్చన్ మీలో రేకెత్తించబడుతోంది నన్ను ప్రశ్నించబడుతోంది కాబట్టి అదేం తప్పు కాదు అదే సార్ ఇలా చెప్పేవాళ్ళు కూడా కమెంట్స్ లో మా క్వశ్చన్ మీరే అడిగారండి అని కూడా అంటూ ఉంటారు కాకపోతే నాకు దానికంటే ఇది టాన్ చేసింది చూడండి ఆ నెగిటివ్ వే నన్ను డిస్టర్బ్ చేసింది నెగిటివ్ కాదమ్మా వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ అంటే ఒకవేళ ఇది కూడా అంటే వాళ్ళకు కూడా సమాధానం వెళ్ళాలి కాబట్టి ఆ అక్కసం వాళ్ళతో రేస్ చేయబడి మీ దాకా వచ్చింది అది ప్రశ్న రూపంలో నా దాకా వచ్చింది ఏది కూడా ఆ సందర్భానుసారం ఏది జరగదమ్మా ప్రతిదీ సందర్భానుసారమే జరుగుద్ది ఎక్కువేం మాట్లాడేట్లేదు సార్ నేను మధ్యలో మీకంటే ఎక్కువ నేను మాట్లాడట్లేదు కదా అది కూడా ఒక ఒకటేంటమ్మా అంటే ఇక్కడ నేనేదో మాట్లాడేస్తున్నాను నేను గొప్పవాణ్ణి నేను అనే అహంకారం ఉంటే అప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు అన్న నేను అనాలి మీకు సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన ఉండాలి ఏదో మేకప్ వేసుకున్నాం ఒక యాంకర్ వచ్చింది ఆయనతో మాట్లాడేయాలి అడిగేయాలి చెప్పేయాలి కాదు మీరు కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి మంచి మంచి ప్రశ్నలు వస్తున్నాయి మంచి మంచి మాటలు వస్తున్నాయి మంచిదే థ్యాంక్ యూ ఇక్కడ మీరు ఎక్కడ ఏం తప్పు చేయట్లేదు ఏం ఇబ్బంది పెట్టట్లేదు అమ్మయ్యా నా సౌర కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేదమ్మా థ్యాంక్ యూ క్లారిటీ వచ్చేది ఐఎమ్ హ్యాపీ సరే ఇంకో రివ్యూ చూద్దామా సార్ గారు మీకు ధన్యవాదాలు చాలా మంది పెడుతున్నారు వెరీ పవర్ఫుల్ ఫర్ రివీలింగ్ దిస్ మంత్ర అంటే అప్పట్లో ఈ మంత్రం బయటకు వచ్చినప్పుడు మాధ్యమాలు ఇన్ని లేవు యూట్యూబ్ లో ఇవి లేకపోవడం వల్ల స్ప్రెడ్ అవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఇది ఒక టిబేటి మంత్రం మంత్రంగా ఎక్కువ ప్రచారం జరిగింది ప్రచారం ప్రచారం కూడా జరగల అక్కడ ఎక్కువ దానికి ప్రాచుర్యం జరిగింది కాబట్టి అలా ఉండిపోయింది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దాని ప్రాబల్యం చూపిస్తాం ప్రాబల్యం చూపిస్తుంది ముంబైలో కూడా ఈ మంత్ అవునా చూసాను మీరు ముంబై యాత్ర కూడా జరిగింది ఆ విశేషాలు కూడా మాట్లాడుకుందాం తప్పకుండా అక్కడ నా ముందు సూర్యుడు ఆశస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు ధన్యవాదాలు మీ గొంతుతో మణిపద్మేహం మంత్రం మధురంగా ఉంది ఆ సూర్య ఆశస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే గురుగారు మేమైతే ఫోన్ లో హాల్లో అని కాకుండా ఓం మణిపద్మేహం అని అలవాటు చేసుకున్నాం చక్కగా అదే అలవాటు అయిపోయింది నిరంతరం చేసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారు సార్ ఒక ఫోటో పెట్టారమ్మా వాళ్ళ ఇంటి గుమ్ము ఏదో కొత్తగా చేయించుకున్నట్టున్నారు తలుపు దాని మీద వుడ్తో మణి పద్మేహం అంతం చెక్కించుకోడు ఉంది అబ్బా పెట్టారు చాలా సంతోషం అనిపించింది అద్భుతం సార్ సార్ ఇంకొక అద్భుతమైన మెరాకిల్ జరిగింది కరుణ శ్రీ గారికి అదేంటి అంటే మీ దయ వలన మణి పద్మేహం మంత్రం పఠించటం వలన ఆర్థికపరమైన సమస్యలు అనూహ్యంగా తొలగిపోయాయి గురువు గారికి శతకోటి ప్రణామాలు పద్మిని గారు ఓకే నాకు ఎందుకు ఆయనకే మొత్తం అద్భుతం సార్ ఆర్థికపరమైన సమస్యలు అనూహ్యంగా తొలగిపోవడం అనేది నిజంగా అంటే ఇదేదో మణిపూరకానికి అని చెప్తున్నాం మనం మణిపద్మేహం మణిపూరకానికి మీరు మణిద్వీప వర్ణన చదువుతారు కదా లేడీస్ అందరూ కూడా మణిద్వీపంలో అమ్మవారు శక్తి స్వరూపింది ఇక్కడ మణిపూరకం కూడా ఆవిడే అంటే బ్యాంక్ నిలవలు సత్సంబంధాలు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నుంచో వ్యవస్థ నుంచో మనం ఏదైనా పొందాలి అంటే మన రిలేషన్ బాగుండాలి సత్సంబంధాలు బాగున్నప్పుడు అంటే లోపల నేను అనే అహంకారం తగ్గిపోద్దాం ఫస్ట్ ఎప్పుడైతే అహంకారం తగ్గిందో ఆటోమేటిక్గా మీకు రావాల్సినవన్నీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మీరు పొందాల్సినవి ఏదైతే ఒకసారి మిస్ అయినాయో అన్నీ అక్కడే ఉంటాయి మనం కనపడక మాయలో ఉండి తీసుకోలేకపోతుంది ఎప్పుడైతే ఈ మంత్రం పఠించడం వల్ల మీలో పాజిటివ్నెస్ పెరిగిందో మీ చుట్టూ ఉండే చీకట్లన్నీ చెదిరిపోతాయి అద్భుతం మీకు అన్నీ అద్భుతంగా జరుగుతాయి థ్యాంక్ యూ గురువు గారు నేను ఆదివారం నియమాలు చేస్తున్నాను నా ఆరోగ్యం కూడా బాగుంటుంది మణిపద్మేహం కూడా చాంట్ చేస్తున్నాను షుగర్ లెవెల్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి థ్యాంక్ యూ సార్ డైజెషన్ సిస్టమ్ మా అరుగుదల అరుగుదల బాగుంది అంటే అనారోగ్యాలు చాలా వరకు పోతాయి సార్ మణిపద్మేహ మంత్రం విపరీతమైనటువంటి ఆకలిని పుట్టిస్తుంది రమ్ బీజం అగ్ని బీజం కాబట్టి అగ్ని మంత్రం అది అంటే బీజం అంటే మళ్ళీ ఇదేదో బీజాక్షరాల మంత్రం కాదు ఇది మణిపూరకాన్ని ఉత్తేజపరుస్తుంది అక్కడ ఉన్నది రమ్ అగ్ని బీజం అది ఎప్పుడైతే ఉత్తేజింపబడిందో ఆటోమేటిక్గా అరుగుదల బాగుంటుంది అద్భుతం సార్ రియల్లీ పవర్ఫుల్ అని ఒకరు పెట్టారు అలాగే గురుజీ ఆఫ్టర్ చాంటింగ్ దిస్ మంత్ర ఐ సా గ్రేట్ ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ ఐఎమ్ ఆల్సో చాంటింగ్ ఓం శ్రవణ భవ అంటూ ఒక ఆయన కమెంట్ చేశారు అలాగే ఐ గాట్ మై జాబ్ అండ్ ఆల్సో ఐ టోల్డ్ టు మై కజిన్స్ వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా బాగుంది అంటూ చాలా సంతోషం నిజంగా మరాకెళ్ళి సార్ అదేనమ్మా నా కోరిక నా సంకల్పం ఈ రూపంలో నా సౌర కుటుంబం సభ్యుల ద్వారా బయటికి వెళ్తుంది ప్రతి ఇంట్లోనూ ఆదిత్య హృదయం పుస్తకం వెళ్ళాలి ప్రతి ఇంట్లోనూ మణిపద్మేహ స్టిక్కర్ ఉండాలి అది ఒక యజ్ఞంగా చేస్తున్నాం అవన్నీ బుక్స్ రెడీ చేస్తున్నాను సన్స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి ఆదిత్య హృదయం పుస్తకాలు మనం ఏదైతే మనం మనం ఇచ్చిన మంత్రాలునే లక్ష్మీ కవచం అలాగే ఇవన్నీ ఒకే దాంట్లో మన సౌర కుటుంబం ప్రతి ఇంట్లోనూ ఆదిత్య హృదయం ఉండాలి సన్ స్పిరిచువల్ సొసైటీ పుస్తకం అద్భుతం ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అప్పుడే కమెంట్ చేసేయండి ఇంకా ఇంకా అందు వేలో ఉంది కాబట్టి వర్క్ జరుగుతుంది డిజైనింగ్ అయ్యి జరుగుతుంది త్వరలోనే ప్రతి ఇంటికి మనం దాన్ని వెళ్ళేలా చేద్దాం వివరంగా చెప్తాం నా కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు మినిమం ముప్పై ఆరు పుస్తకాలను స్ప్రెడ్ చేయాలి అంటే ఒక్కడి వల్ల కాదు నాకు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి నాకు పెద్ద కష్టం ఏం కాదు అంతేనండి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు అది ప్రతి ఇంటికి స్ప్రెడ్ అవుతుంది సండే నాన్ వెజ్ మాన్పించడం మన టార్గెట్ భారతదేశాన్ని సస్యశ్యాములం చేయాలి ప్యూరిఫైడ్ సండేస్ ని మనం ఇవ్వాలి మన బాధ్యత అది గురుగారు ఆల్ పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు మీ ఫుల్ 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 ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ హ్యాపీ డైలీ హ్యాంగ్లీ సత్యనారాయణ గారు పెట్టారు అద్భుతం అండి సార్ ఇంకో మెరాకెలు చేసింది సార్ మణిపద్మేహం అదేంటి అంటే గురువు గారికి కృతజ్ఞతలు మా పాపకి హెల్త్ బాగోలేదు పాప పేరు సంకల్పంతో నేను ఓం మణిపద్మేహం మంత్రం చేస్తున్నాను ఏ పని చేస్తున్నా లోపల తరచుగా మంత్రం చెప్పుకుంటున్నాను పూజలో కూర్చుని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మంత్రం నూట ఎనిమిది సార్లు చేస్తున్నాను ఆ వాటర్ పాపకు ఇస్తున్నాను మా పాపకి ఇప్పుడు హెల్త్ బాగుంది మీకు నమస్కారాలు అద్భుతం అంటే ఆ తల్లి తపన ఆ తల్లి సంకల్పం ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డకి ఏదైతే అనారోగ్యం అదే అమ్మా మనకి ఇప్పుడు చూడండి స్టెమ్ సెల్ని స్టోర్ చేస్తున్నారు నావి ఇక్కడ మణిపూర్ మణిపద్మేహం అంటే మణిపూరకం ఆ తల్లి ఆ స్టెమ్ సెల్ తనే ఇచ్చిన జన్మ ఇచ్చిన తల్లి ఆవిడ దగ్గర కూడా బ్యాలెన్స్ ఉంటుంది కదా ఆ శక్తితో ఆ గ్లాస్ వాటర్ని ఎనర్జైజ్ చేయడం ద్వారా ఆ శక్తి వాటర్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ అమ్మ మనకి మీరు జపాలవి చేయించినప్పుడు తీర్థం ఇస్తారు శక్తి అదే మనకి దేవాలయాల్లో పంచుపాత్రలో తీర్థాన్ని కలిపి ఉంచి పూజ అయిపోయిన తర్వాత ఆ శక్తిని మనకి ఇవ్వడం ద్వారానే ఆ శక్తి వస్తుంది ఇక్కడ కూడా ఆ తల్లి ఒక పండితుల్లా తయారై సంకల్పంతో జపాన్ని చేయడం ద్వారా ఆ శక్తి ఆ వాటర్కి వెళ్ళి ఏ అనారోగ్యం ఉన్నా సరే కాకపోతే క్రాని డిసీజ్ని బట్టి రోజులు పట్టవచ్చు పరిస్థితులు బట్టి సందర్భాన్ని బట్టి రెండు మూడు రోజులు ఏం కొంచెం ఎక్కువగా ఉంది నూట ఎనిమిది చేసేది సహస్రం చేయండి రిజల్ట్ ఇది ఆ మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం మన అంటే మనం మర్చిపోయేలాగా కొన్ని శక్తులు అంటే కలియుగం కదా యుగ ధర్మం కూడా నడుస్తూ ఉంటది మనం మంచి చేయాలనుకున్న కొంత అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయి అట్లన్నిటిని ఛేదించుకుంటూ సంకల్ప బలాలు ఎదురుకు వెళ్తూ ఉంటాయి సార్ ఇంకొక మరేఖలు జరిగింది సార్ నేను చదువుతున్నాను సార్ ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ రాశారు నాన్న నా పూర్వజన్మ సుకృతం నీకు శతకోటి ఆశీర్వచనాలు నాకు జరిగిన మెరాకిల్స్ ఎన్నో నేను చెప్పలేను నా లైఫ్ లో జరుగుతున్నాయి నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నా మనవడు నా ముని మనవడు నీలాగే ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ అమ్మా ఎన్నో జరిగాయట అలా టూకీగా చెప్పారు మనకి చిన్న చిన్న పిల్లల మా వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో మణిపద్మేహం మణిపద్మేహం వాళ్ళు రికార్డ్ చేసి పెట్టారు పిల్లలు కూడా ఆడుకుంటూ నాకు పంపించండి సార్ నేను పంపిస్తాను డెఫినెట్ గా పంపిస్తాను వాళ్ళు ఆడుకుంటూ మణపద్మేహం మణిపద్మేహం అంటుంటే వాళ్ళ ఆటలో కూడా దీన్నే భాగం చేసుకున్నారు నిజంగా అంటే అది గాలిని స్వచ్ ప్యూరిఫై చేస్తుంది ప్రకృతిని ప్యూరిఫై చేస్తుంది చెట్లు పరవశించి అద్భుతం సార్ ఇంకొక మెరాకల్ జరిగింది ఒకళ్ళ లైఫ్ లో అది నేను చదువుతున్నాను సార్ నమస్కారం ఇది షేర్ చేసుకోకపోతే అది తప్పవుతుంది ఒక ప్రాబ్లంతో ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు జస్ట్ ఈ మంత్రాన్ని విన్నాను ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెక్కి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అవుట్ ఫిట్ పెద్ద రిలీఫ్ సిన్సియర్లీ బిలీవ్ చేస్తే ఎక్కువ మంది దీన్ని ఫాలో అయ్యి కొంచెం మనసుకు సంతోషంగా కలిగితే అంతకన్నా ఏం కావాలి థ్యాంక్ యూ గురువు గారు అండ్ యాంకర్ గారు మోస్ట్ వెల్కమ్ అండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇది ఏంటంటే స్ప్రెడ్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏం చేయాలో అర్థం కాక నాలుగు గోడల మధ్య సతమతం అయిపోతూ సూసైడ్ దాకా కూడా ఆపుతోంది మంత్రమే ఆపుతోంది మంత్రం వెనక్కి తీసుకొస్తాను మనం నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో దాంట్లో చూశాను నేను సూసైడ్ టు అని ఆదిత్య హృదయం అలా చేసింది ఆవిడ జీవితంలో కాఫీ డే కాఫీ డే కాదమ్మా అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవును నేను ఓకే అద్భుతం ఇంకొక ఉంది చెప్పండి చెప్పండి అంటే ఆత్మ హత్య ఆత్మకారుడవ్ సూర్యనారాయణమూర్తి ఆత్మకి ఎప్పుడైతే సంకల్పం బలంగా ఉందో శక్తి ఉందో నేను నేను చేయటమో మీరు చేయటమో కాదమ్మా స్వామి మనతో చేయిస్తున్నాడు అంతే అద్భుతం సార్ సార్ ఇంకొక రివ్యూ చూద్దాం సార్ గురువుగారు నేను గత రెండు సంవత్సరాలుగా తలనొప్పితో బాధపడుతున్నాను రెండు నెలలుగా అసలు నిద్ర లేదు రాత్రి పగలు కూడా నేను రోజు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని పఠించగానే తలనొప్పి తగ్గింది మరలా తలనొప్పి వచ్చినప్పుడల్లా పట్టిస్తూ ఉంటే తగ్గుతోంది నా సందేహం ఏంటి అంటే ధ్యానంలో పట్టిస్తున్నప్పుడు నాకు అమ్మవారు నా పక్కనే కూర్చున్నట్టు ఇంకా ఏవేవో పుస్తకాలు కనిపిస్తున్నాయి అలాగే మువ్వల సబడి వినిపిస్తోంది నాకు భయం వేస్తోంది ఒక్కసారి వివరించండి సంతోషం అంటే ఇది డైజెషన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల మీకు హెడేక్ వస్తుంది బూడిద గుమ్ముడికాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా మీకు తలనొప్పి అంటే ఏదో మంత్రం ట్యాబ్లెట్లా వేసుకోవడం కాదు ఇక మనం సొల్యూషన్ ఇచ్చామంటే మళ్ళీ రాకూడదు గా కూడా క్యూర్ క్యూర్ చెయ్యాలి దానికి కూడా ఇక్కడ బూడిద గుమ్ముడికాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఏదైతే ఇబ్బంది ఉందో అంటే మంత్రం పనిచేస్తుంది అరుగుదల సిస్టమ్ పదకొండు సార్లే చేస్తుంది ఆవిడ నూట ఎనిమిది సార్లు చేయగలిగినప్పుడు రోజంతా అనుకోగలిగినప్పుడు వస్తే చేసుకోవడం కాదు ద బెటర్ బెటర్దే అనుకుని రాకుండానే చేసుకుందాం అంటే ఏవి రావా ఈ మంత్రం చేస్తే కాదు సమస్యలు వచ్చిన తట్టుకుని వాటిని క్యూర్ అధిగమించే శక్తి అధిగమించే శక్తి వస్తుంది ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది సమస్య రావాలి మనకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి సమస్య లేకపోతే జీవితం మనం అరణ్యంలో సన్యాసి జీవితం లాగే ఉంటుంది ప్రతిదీ చూడాలి అక్కడ తట్టుకునే శక్తి కావాలి ఆ శక్తిని మంత్రం ఇస్తుంది అందుకని ఏంటంటే మీరు బూడిదగుముడికాయ జ్యూస్ తాగడం ద్వారా అలాగే భయం వేస్తుంది అంటున్నారు కాబట్టి మూలాధారంలో కూడా ఇబ్బంది ఉంది అలాగే సార్ ధ్యానం చేసేటప్పుడు అమ్మవారు పక్కనే కూర్చున్నట్టు పుస్తకాలు ఏవో ఇస్తున్నట్టు మువ్వల సవ్వడి వినిపిస్తున్నట్టు అసలు నాకైతే అదృష్టంగా ఫీల్ అయ్యాను అమ్మా ఎంత బాగుందో ఎక్స్పీరియన్స్ అని భయం భయపడుతున్నారు ఓకే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది దీన్ని ఎలా చూడొచ్చు సార్ అంటే ఇప్పుడు శక్తి అమ్మ మనం పిలిచేది శక్తిని ఆ శక్తి వచ్చినప్పుడు కొంతమంది తట్టు కొంతమందికి సువాసన వస్తుంది ఆ శక్తి ఆ సందర్భంలో కొంతమందికి మల్లెపూలు కొంతమందికి సెంటు ఇలా వస్తూ ఉంటాయి అవి శక్తి స్వరూపం కాబట్టి మనం శక్తిని ఆవాహన చేసుకుంటున్నాం పిలుస్తున్నాం కాబట్టి వస్తున్నారు పిలిచేటప్పుడు ధైర్యం ఉంటుంది వచ్చిన తర్వాతే బయటేస్తాం అందుకని ఏంటంటే కూష్మాండ స్వరూపిణిని కాబట్టి కూష్మాండ జ్యూస్ బుడిద జ్యూస్ తాగడం ద్వారా ధైర్యం వస్తుంది అలాగే హెడేక్ రీజన్ గ్యాస్టిక్ ఎసిడిటీ కాబట్టి ఈ బుడుద జ్యూస్ తాగితే అరుగుదల బాగుండి మీకు హెడేక్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది బూడిదుగుముడకాయ వంద గ్రాములు ఒక చిన్న నల్ల ముక్క ఒక వంద గ్రాములు ఉదయం అయితే వంద గ్రాములు పొట్లకాయ కూడా యాడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇంకొంచెం మెడిటేషన్లో ఇవేవైతే ఉన్నాయో వాటికి మెటీరియలైజేషన్ మేనిఫెస్టేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఇంకా క్లియర్గా చూడగలుగుతారు బూడిదుగుముడకాయకి పొట్లకాయని యాడ్ చేయడం ద్వారా శక్తి ఏదైతే ఉందో ఇంకొంచెం పెరుగుద్ది ధ్యానంలో ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చోగలుగుతారు